పరమేశ్వరి, మహారాజు మనస్సు పాలసరస్సు వంటిది. ఈ కనకాంక్య వల్ల వారికి ఏం ప్రమాదం సంభవిస్తుందో, వారికి ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి. మహారాణి, మహారాణి, మళ్ళీ మాయమైందా? అవునమ్మా, ఇప్పుడే మీ రూపంలో వచ్చి నన్ను మోసగించింది. స్పృహ తప్పినట్టు నటించి నా చేతుల్లో వాలి మహారాజుకు మీ మీద అనుమానం కలిగించిందమ్మా. మిమ్మల్ని బంధించమని రాజాజ్ఞ. మీకు పుట్టబోయే బిడ్డను చంపుతారట, మీ కనుగుట్లు తీయిస్తారట. ప్రమాదం సంభవిస్తుంది, త్వరపడండి. మహారాజు గారు నన్ను అనుమానిస్తున్నారు. ఈ ఆపద నుండి తప్పించుకోవడానికి నేను మీతోటి రావాలా? అసంభవం, అసంభవం. నా ప్రభువు కోరితే అగ్నిలోనైనా దూకుతాను, అంతేకాని ఈ అంతఃపురం వీడి నేను రాను, నేను రాను. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన నీ వదిలిని బంధిస్తున్నావా పరమేశ్వర? దేవి, అక్కడ బయలుదేరు, నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఎవరి పెప్ప, ఏం జరిగింది? మహారాణి కనుగుడ్లు తీయించి కారాగారంలో బంధిస్తున్నారు మహారాజు. మహారాజే, అదంతా తర్వాత చెప్తాను. చంప, చంప, నువ్వు నీ భర్త వీరమన్ మహారాణికి పుట్టబోయే బిడ్డను నేను చెప్పిన రహస్య మార్గం ఉండా తీసుకురా. అంతవరకు నాకు నిద్రాహారాలు ఉండవు. ఈ రహస్యం ఎవ్వరికీ తెలియరా. జాగ్రత్త. కన్న కొడుకువుగా నిన్ను నా కండ్లలో పెట్టుకుని పెంచానే, నువ్వే నా కండ్లు తీస్తున్నావా నాయన? ఇది మహారాజు ఆజ్ఞ. వారి ఆజ్ఞ అయితే శిరసావహిస్తాను, కానీ ఒక్కసారి నా భర్త ముఖార విధాన్ని చూడని, వారి పాదాల మీద వారిపోని. చెల్లి, చెల్లి, నువ్వైనా చెప్పమ్మా, చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను, చెప్పు చెల్లి. ఆయన నీ ముఖాన్ని చూడనన్నాను. ప్రభు, మిమ్మల్ని చూసుకునే భాగ్యం నాకు లేకుండా చేశారు. అపవాదం మోపి అనురాగ బంధాన్ని తెంచి వేశారా? ప్రభు, ఈ ఘోరం మీరు చేయించారంటే నేను నమ్మలేకపోతున్నాను, నేను నమ్మలేకపోతున్నాను. మాకు లేదు మిమ్మల్ని ఈ హంతకులు ఎంత బాధ పెడతారో. నువ్వే నా భర్తను కాపాడాలి తండ్రి, నువ్వే కాపాడాలి. ఇంకా ఇక్కడే ఉన్నావు, తెల్లవారేలోగా అన్ని కరిగిపోవాలి. అందుకే వచ్చాను అన్నగారు, పట్టపురాణి కనుగుడ్లు పీకించాను. మంత్రి ఆ పిరికి పంద పారిపోయాడు, పీడ విరగడైపోయింది. మరొక్కటి మిగిలిపోయింది అన్నగారు. ఏమిటది? మీ సంగతి. అవును, మీరు కంచికి వెడతారు, కాశీకి వెడతారు అని. నేనా? దేనికి? మతి సరిగ్గా లేనందు. నాకు మతి సరిగ్గా లేదా? రుద్ర, ఏమిటి నువ్వు మాట్లాడే? మతి సరిగ్గా ఉంటే మహారాణి కళ్ళు పీకిస్తారా, మహామంత్రిని వెళ్ళబడతారా? మీకు పిచ్చెక్కింది, ప్రజల దృష్టిలో మీరు పిచ్చివారే. ప్రహస్త ఆజ్ఞ, బంధించు. కనకాంగి, నవ్వుతున్నావా? మీకు అపార్థంగా ఉందా? అరవకండి, అరిస్తే ఆయాసం ఎక్కువవుతుంది. తీసుకువెళ్ళు. నీచురా, దీనికంతటికి కారణం నువ్వే. నువ్వే నా కొత్త సంసారంలో చిచ్చు పెట్టావు. నిన్ను రహస్త ఇచ్చుకుపో. ఏమిటి? ఎవరు? దేవి, నీకు ఎంత ద్రోహం చేశాను దేవి. ఏమిటిది? నా ప్రభు మాటలాగా ఉన్నది. ప్రభు, ప్రభు. దేవి, దేవి. అవును దేవి, ప్రాణేశ్వరిని అనుమానించిన పాతకుడు భగవంతుడు నన్ను శిక్షించడానికి ఆలోచించలేదు. ప్రభు,
ఇంకెక్కడి ప్రభువుదేవి? పరాధీనున్నై బందీనై పడి ఉండే దుర్గతి పట్టింది నాకు. మీరు బాధపడకండి ప్రభు, బందీ అయినా బయట ఉన్నా సింహం ఒట్టేలోనే, ఎంతటి వారైనా కాలానికి కట్టుబడక తప్పదు. పసుపు కుంకుమలతో ఈ పాటి భాగ్యానికైనా నేను లోతుకుంది, నాకంటే చాలు, నాకంటే చాలు. దేశం గాని దేశం వచ్చి ఇలా అజ్ఞాతవాసం గడుపుతున్న మాకు అన్ని విధాలా సహాయపడుతున్నారు. మీ మీరు ఎన్నటికీ మర్చిపోమమ్మా. హోటల్లో బతుకునోరు, కారడవిలోకి వచ్చారు. నేను చూడకపోతే ఆ దేవుడు ఊరుకుంటారా తల్లి? మల్లుదొరా, మనసిచ్చి మాట్లాడే మనుషులు మీరు. మిమ్మల్ని చూస్తే కష్టాలనే మర్చిపోతాం. దొరా, మీరేం భయపడదు, ఇదంతా మనోళ్ళే, ఏ దిగులు లేకుండా ఉండండి. ప్రభు, 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 మహారాణి వారి పసికను. మా యువరాజా, దేవి, యువరాజ్. ఇలా ఇవ్వండి, చిరంజీవిది నా బిడ్డగా చూసుకుంటాను. ప్రభు, అక్కడ మహారాణి పరిస్థితి? అవును, ఆ హంతకులు ఎంత హింసిస్తారు. ఆమెను కాపాడాలి. ఎలా? దేవి, నీ త్యాగధనంతో ఒక నిండు ప్రాణిని కాపాడాలి, నువ్వే మహారాణిని కాపాడాలి. నేనా? అవును, ఆలోచించుకో. కవల పిల్లల్లో ఒకరినిచ్చి కాపాడు. ఈ రాజబిడ్డన తల్లి లేని పిల్లవాడి చేయి, త్వరపడు దేవి. బిడ్డనిమ్మంటారా? తల్లిదండ్రులకు బిడ్డలేకు అవుతారా? మీరే అడుగుతున్నారా ఈ మాట? అంతకంటే దారిని ఆలోచనకైనా వ్యవధి లేదు. ఆ ఇల్లాలి నిండు ప్రాణం బలి చేస్తారా అంతకు? మీరే తీసుకోండి. ప్రాణాలు అర్పించి మరో తల్లి గర్భ సౌకర్యాన్ని పోగొట్టే పుణ్యాత్ముడు వీళ్ళలో ఎవరో మీరే ఎన్నుకోండి. నా బిడ్డ నర్పించుకుంటున్న ఈ బాధ జీవితాంతం నా గుండెల్లో నిలిచిపోతుంది, ప్రతీకార వాంఛను ప్రజ్వలితం చేస్తుంది. త్వరగా ప్రభు, ప్రభు, జరసాల్లో మహారాణి ప్రసవించింది మగబిడ్డ. పుట్టిదానికి కొడుకు పుట్టాడా? ఖడ్గం అందుకోండి. పదండి. బిడ్డ నిడితే మహారాణి, మహారాణి, మహారాణి. ఎవరు? నేనే. నా బిడ్డ తెలుసు. చంపడానికి? వద్దు, నా బిడ్డ ఎంత? చంపు. నా బిడ్డను చంపేయాలి. బిడ్డను, నా బిడ్డను చంపుతున్నా. పాపి,